హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రసూల్ అండ్ అషు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి అండ్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు? చాలా డేస్ అయిపోయిందనమాట షెడ్యూల్ వ్లాగ్ చేయక. కొంచెం ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల, అదిగా కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్ల అంటే ఫుల్ టైం చదవలేకపోయాను. సో ఇంకా అవన్నీ రికవర్ అయ్యేసి మ్యాక్సిమం ఫాస్ట్గా ఇంకా డైలీ రొటీన్ ప్రకారం లేచి ఎర్లీ మార్నింగ్ 6 షెడ్యూల్కి వచ్చేసాను అనమాట. ఈరోజు మనం చదవబోయే సబ్జెక్ట్స్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. రోజుకి 2 సబ్జెక్ట్స్, హిస్టరీ పాలిటీ 1 చదువుతాము, ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ 1 చదువుతున్నాను అనమాట. సో ఈరోజు ఎకానమీలో భాగంగా అంటే టు-డూ లిస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి, అంటే ప్రిపేర్ చేయలేదంటే కదా, అంటే షార్ట్ టైం సబ్జెక్ట్స్ ఏం చదవాలని చెప్పేసి ఆ రోజు ఫిక్స్ అయ్యి అప్పుడు రాసుకుంటున్నాను, కానీ అది చూపెట్టలేదు ఎందుకంటే 2 సబ్జెక్ట్స్ కాబట్టి. సో పోయిన వీక్ అంటున్నాను, నెక్స్ట్ ముందు షెడ్యూల్ వ్లాగ్లో ఎకానమీ ఎంతవరకు చదవమంటే కదా స్టార్టింగ్ మనం బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్తో స్టార్ట్ చేసేసి, అదే సెకండ్ యూనిట్ ఉంటుంది కదా బ్యాంకింగ్, సో అక్కడ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్తో స్టార్ట్ చేసి ఫిజికల్ పాలసీ అంటే ఏంది, మానిటరీ పాలసీ అంటే ఏంటి ఏం చదివాము. అందులో భాగంగానే బడ్జెట్లో వచ్చే టూల్స్ మనకు ఫిజికల్ పాలసీలో ఏ విధంగా వస్తాయి, అంటే ట్యాక్సేషన్ గురించి కానీ లేదంటే డిజిన్వెస్ట్మెంట్ గురించి కానీ, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, సో వాటి గురించి కానీ. సో మనం ఈ టూల్స్ని ఉపయోగించి ఏ విధంగా మనము ఇన్ఫ్లేషన్ని డిఫ్లేషన్ని కంట్రోల్ చేస్తాము అవి చదివామంట. మెయిన్గా ఫోకస్ అంతా అయితే ఫిజికల్ పాలసీ, తర్వాత దాని తర్వాత మానిటరీ పాలసీ నెక్స్ట్ ఇంకా వస్తుంది అనమాట బ్యాంకింగ్ చాప్టర్లో, ఎందుకంటే క్వాలిటేటివ్ టూల్స్ క్వాంటిటేటివ్ టూల్స్ అవన్నీ అక్కడ చదువుతాం మనము. సో ఇక్కడ వరకు అయితే అక్కడ ప్రీవియస్ అక్కడ వరకు చదివాము. ఈరోజు ఎకానమీలో వచ్చేసి మనం ఏం చదివామంటే కన్నా బడ్జెట్, అసలు మెయిన్ బడ్జెట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, సో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంట. అదే అందరికీ తెలిసే ఉంటుంది బొగేట్ అంటే లెదర్ బ్యాగ్, సో ఫ్రెంచ్ వర్డ్, సో ఇవన్నీ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అవ్వాలన్నమాట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూసాము ఎవరికి ఎంతవరకు అంటే కరెక్ట్గా అవేలో ఉన్నారో లేదనేసి. అసలు పేపర్లెస్ బడ్జెట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? నిర్మలాజీ బాహ్య ఖాతా అని ఒకటి ఉంది కదా, సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది? అసలు బాహ్య ఖాతా అంటే ఏంది, కొత్త టర్మ్ని సృష్టించింది అనమాట మన నిర్మలాజీ బాహ్య ఖాతా అనే వర్డ్తో. సో బాహ్య ఖాతా అంటే ఏంది, సో అలా చదివామన్నమాట. ఇంకోటి వచ్చేసి ఏం చదివామంటే బడ్జెట్లో మొత్తము ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి? సో ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, బడ్జెట్లో మొత్తము ఎన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఆ డాక్యుమెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాని తర్వాత నెక్స్ట్ అసలు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంది, అందులో ఏముంటాయి, సో అదొకటి చదవాలన్నమాట. అది చదివిన తర్వాత నెక్స్ట్ మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది వచ్చేసి మనీ బిల్లుకి ఫైనాన్షియల్ బిల్లుకి తేడా ఏంటి, అసలు స్పీకరు ఫైనాన్షియల్ బిల్స్ని కూడా మనీ బిల్స్గా ఎందుకు ఈ మధ్య కాలంలో రిప్రజెంట్ చేస్తున్నారు, అసలు ఫైనాన్షియల్ బిల్స్కి రాజ్యసభలో వచ్చే ఫాల్ట్ ఏంటి, అంటే లోక్సభలో పాస్ అయినా కూడా రాజ్యసభలో ఎందుకు బ్రేక్ అవుతున్నాయి. సో ఇవన్నీ ఆన్సర్స్ తెలిసి మనం చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. కొంచెం పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది కానీ చదవాలి మనము. ఎకానమీలో ఇది ముందుకు వెళ్ళాలంటే కన్నా బడ్జెట్లో ఇవి తెలుసుకొని ఉండాలన్నమాట, ఇవి తెలుసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. దాని తర్వాత కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే ఏంది, అసలు ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి, కన్సోలిడేటెడ్ ఫండ్ ఒకటి మనకు అందరికీ తెలుసు కానీ ఎన్ని రకాల ఫండ్స్ ఉంటాయి మనకు మన కాన్స్టిట్యూషన్లో భాగంగా. తర్వాత అందులోంచి ఎవరికెవరికి జీతాలు ఇస్తారు, అందులోంచి తీయాలంటే కన్నా ఏ బిల్లు మనం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా, సో అర్థమైందే. సో అలా ఎకానమీ అనేది అక్కడ కంప్లీట్ చేసుకున్నాను, అలా 9:30 అయిపోయింది. సో నా క్వశ్చన్స్కి కామెంట్ చేయడం అడుగు మర్చిపోదండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం ఎకానమీ గురించి. సో అలా ఎకానమీ క్లాస్ కంప్లీట్ చేసుకొని సో అక్కడికి పక్కన పెట్టేసి నెక్స్ట్ స్లాట్ అయినటువంటి 10:30 to 1:30 అని రాశాను, కానీ సో అది చాలా ఎక్కువ టైం పడుతుంది అనమాట, ఈ రోజు అంతా పడుతుంది నాకు తెలుసు, కానీ ఏమంటే షార్ట్ కొంచెం టైం రాసుకుంటే కొంచెం ఎక్కువ హైప్ చేయాలని చెప్పేసి ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట మా మైండ్లో. ఎకానమీ అయిపోయింది, సైన్స్ అండ్ టెక్నాలజీ స్టార్ట్ చేశాను, సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ రివిజన్ చేయాలనుకున్నాను కదా, రివిజన్ చేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడు ఆ రివిజన్లో ఏమేమి చేయాలో ఆల్రెడీ మీకు చూపించాను కదా, సో అవే ఈరోజు రివిజన్ చేస్తాను అనమాట మా సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇంతవరకు చూసారంటే కానీ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దండి, వీడియో లైక్ చేసి కొంచెం రీచ్ వస్తుంది అనమాట. సో అలాగే వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మధ్యలో నిన్న రీసెంట్గా 2-3 నుంచి అంటే కరెంట్ ఇష్యూస్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ నేను మధ్యలో చెప్తాను అనమాట, సో అది మిస్ అవుతుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ అని కాదని ఒక అప్డేట్ అనమాట, అంతే అప్డేట్. నేను కూడా నైట్ పడుకునే ముందు చూశాను, సో అది నేను ఇంకా రాయలేదు అంటే అప్డేట్లో రాసుకోలేదు. సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చదివేటప్పుడు ఆ అప్డేట్ రాసి చూపిస్తాను, ఇప్పుడు ఏమంటే చెప్తాను అనమాట జస్ట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ టెక్నాలజీ చదువుతున్నాను, న్యూక్లియర్ టెక్నాలజీ ఆల్రెడీ హాఫ్ కంప్లీట్ అయిందనమాట రివిజన్, నెక్స్ట్ హాఫ్ పెండింగ్ ఉన్నాయి. అందులో భాగంగానే రీసెర్చ్ రియాక్టర్స్లో ఏమున్నాయి, ఎన్ని ఉన్నాయి, బార్క్లు ఎన్ని ఉన్నాయి, సో అలా చదువుతున్నాను అనమాట. అలా 12:57 అయింది, బ్రేక్ తీసుకొని లంచ్ బ్రేక్ వెళ్ళేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ
సేమ్ టైమింగ్ 2 కల్లా వచ్చేసాను అనమాట. ఇంతవరకు ఏం చదివాము, బార్క్ అంటే బార్క్లో ఎన్ని రీసెర్చ్ రియాక్టర్స్ ఉన్నాయి, తర్వాత ఐజీసీఆర్లో ఎన్ని ఉన్నాయి, ఇంకా బార్క్లో స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలంటే కానీ మనకు అప్సరా, తర్వాత ధృవ, దీంట్లో ఐసీఆర్లో మాట్లాడుకోవాలంటే కానీ కామిని, ఇందులో సైరస్, సో అలా ఉంటాయన్నమాట. వాటి నుంచి డెప్త్గా చదువుకోవాలా. సో అవి చదివిన తర్వాత రీసెర్చ్ రియాక్టర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా ఏ కన్స్ట్రక్ట్ చేశారు, కేఏపిఎస్ కాక్రపూర్ అటామిక్ పవర్ స్టేషన్, దాని తర్వాత ఇండిజినియస్ టెక్నాలజీతో కొత్తగా బిల్డ్ చేసినటువంటి ఏంది, ఫారిన్ టెక్నాలజీ రష్యాతో బిల్డ్ చేస్తున్నాం కదా తమిళనాడులో కూడంకులం, సో అవి అన్ని విజన్ చేశాను. ఇందాక చెప్పాను కదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక చిన్న అంటే అప్డేట్ అనేసి. సో అది వచ్చేసి చంద్రయాన్ 3 గురించి అనమాట. చంద్రయాన్ 3 మనం లాంచ్ చేసాం కదా, సో అందులో అది అందులో భాగంగా అది రీసెంట్ డేటాను రిలీజ్ చేసింది. అది వచ్చేసి డిస్ప్లే చేశాను, మీరు కూడా చూడండి ఒకసారి. మూన్ హ్యాడ్ యాన్ ఎన్షియంట్ మ్యాగ్మా ఓషన్ రివీల్స్ చంద్రయాన్ 3 న్యూ డేటా. సో అర్థమైందా? సో ఇది నేను నా కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి, అది చవనికి ట్రై చేయండి. ఎందుకంటే కన్నా నేషనల్ స్పేస్ డే రాక అంటే ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే జరుపుకుంటాం మనము, సో అది కూడా మారుతాను నేను. సో అందులో భాగంగానే అంటే అది జరుపుకోకముందే, ఫస్ట్ నేషనల్ స్పేస్ డే జరుపుకోకముందే, దానికన్నా ముందు నేషనల్ స్పేస్ డే జరుపుకోవడానికి కారణమైనటువంటి చంద్రయాన్ 3 గురించి ఒక అప్డేట్ వచ్చింది. సో కొంచెం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. సో అది చూశాను కాబట్టి నేను మీతో చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట. ఒక డేటా అంటే మనము చంద్రయాన్ 3లో ప్రజ్ఞాన్ రోవర్ని పంపించాం కదా, సో అది ఒక చిన్న డేటాను పంపించింది. సో అది ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. దాని తర్వాత అంటే దీని గురించి ఫుల్గా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను, సో అక్కడి నుంచి చదవండి. దాని తర్వాత ఆగస్ట్ 23 అనేది నేషనల్ స్పేస్ డేగా మనము జరుపుకోవాలని చెప్పేసి మోడీ గారు డిక్లేర్ చేశారు కదండి, ఎందుకంటే చంద్రయాన్ 3 లాంచ్ అనేది బాగా జరిగింది, సాఫ్ట్ ల్యాండింగ్ జరిగింది అని చెప్పేసి. ఓ ఇంకో క్వశ్చన్ అడగడం మర్చిపోయాను, చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అయింది ఎక్కడ, సౌత్ జోన్లో, సో ఆ ల్యాండ్ అనేటువంటి దానికి ఏం పేరు పెట్టారు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో దానికి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆగస్ట్ 23 అనేది నేషనల్ స్పేస్ డే జరుపుకుంటున్నాము మనము. ఎందుకు జరుపుకుంటున్నాము, చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్గా లాంచ్ అయింది కాబట్టి లూనార్ సర్ఫేస్లో. సో ఆ రోజుని మనము ఏమంటారు నేషనల్ స్పేస్ డే అని చెప్పేసి మోడీ ప్రకటించారనమాట. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా ఆ డే గుర్తుపెట్టుకోవాలి, ఆగస్ట్ 23 అనేది. అందులో భాగంగా మనం ఏం చదువుతున్నాము, థీమ్ ఆ రోజు అంటే మన ఇండియాలో జరుపుకునేటువంటి ఫస్ట్ నేషనల్ స్పేస్ డేకి థీమ్ ఏంటి. థీమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే అందరికీ తెలుసు. సో ఆ థీమ్ వచ్చేసి టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్ ఇండియన్ స్పేస్ సెగ. బాగుంది కదా, టచింగ్ లైఫ్స్ వైల్ టచింగ్ ద మూన్ ఇండియా స్పేస్ సెగ. సో నేను డిస్ప్లే చేశాను, కంప్యూటర్లో పోస్ట్ చేశాను, క్లారిటీగా చదవండి అక్కడి నుంచి. సో మన ఫస్ట్ ఎప్పుడైనా సరే మన ఎగ్జామ్ పేపర్లో ఫస్ట్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్ అని పీవైక్యూస్ అనాలిసిస్ చేసిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది అనమాట. సో ఎవరైనా సరే అనాలిసిస్ చేయకపోతే వాళ్ళకి కొంచెం అర్థం కాదు. మనకు ఫస్ట్ అనే కీవర్డ్ ఎగ్జామ్లలో చాలా టైమ్స్లలో రిపీట్ అవుతూ వస్తుంటుంది. సో దీని గురించి మనం క్లారిటీగా ఆల్రెడీ చెప్పాం కదా. సో ఆ రోజు మోడీ గారు అక్కడికి వెళ్ళి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళతో అందరితో మాట్లాడి అక్కడ లాంచ్ అయిన దానికి ఒక పేరు పెట్టి అందరి సైంటిస్ట్ని అభినందించి దానికి ఒక నేషనల్ స్పేస్ డేగా ఒకటి డిక్లేర్ చేసి, సో ఇవన్నీ చాలా చేశారనమాట. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనము. సో బాగా క్లారిటీగా చదవండి, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట ఇది. సో అలా ఈ రోజు అయితేనా షెడ్యూల్ లాగా అనేది 9 కంప్లీట్ చేసాము, ఎందుకంటే ఈవినింగ్ బ్రేక్ తీసుకోలేదు, ఆఫ్టర్నూన్ నుంచి నైట్ 9 వరకు కంటిన్యూ కూర్చున్నాను అనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా షెడ్యూల్ లాగా అనేది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. గుడ్ నైట్, జై హింద్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్ బాయ్.